నన్ను ఏం చేయలేవరా అన్న. థ్యాంక్ యూ. బేబీ కూల్ అనాలన్న చంటి స్టైలే వేరే అండి. మరి ఈ రోజు ఏ స్టైల్ తో వస్తాడో చూద్దామా. లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. అందరికి స్వాగతం, సుస్వాగతం అండి. మరి ఈ కనకమావిడి జాతరకు వచ్చినటువంటి ప్రేక్షక మహాజనులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. మరి ఈ కనకమావిడి జాతరకి ఎంతో మంది ప్రముఖుల్ని పిలిచాం. అందులో ముఖ్యమైన ప్రముఖుడు ఆరు అడుగులు అందగాడు ఆజాను బాహుడు, తన ఎంతో మంచివారు. మరి మన నాయేంద్ర బాబు గారిని రమ్మని పిలిస్తే ఆయన మన కోసం ఉన్నాను అంటూ ఎన్నో స్టోరీలు చెప్పి మన కోసం రాలేదు. అలాగే చూసుకుంటే మరి ఆవిడే ఒక గొప్ప యాక్ట్రెస్, అలాగే చాలా సినిమాలు చేశారు ఆవిడే మన రోజా గారు. ఆవిడ మన కోసం, ఎస్పెషల్లీ మన కోసమే ఆవిడ సొంత కారులో సొంత డబ్బులు వేసుకుని సొంతంగా మన కోసం వచ్చింది. ఆవిడ ఒకసారి గట్టిగా పైకి పిలుద్దాం అనుకుంటే ఆవిడ అన్నారు మోకాళ్ళు ఇప్పుడు పర్లేదు, నో ప్రాబ్లం, ఆయన జాతర కంటిన్యూ అవుతుంది. మరి అదే పరంగా చూసుకుంటే ఈ జాతరలో ఒక అద్భుతమైన వ్యక్తి, మరి అతను ఒక గొప్ప నటుడు, ఎన్నో సినిమాలకు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చేయలేకపోయారు, నష్టం లేదు. మరి అదే చచ్చిపోతావురా, చచ్చిపోతావు, కరెంటు పోలేది. మరి అదే పరంగా చూసుకుంటే మరి ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి అండి. ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు, పాపం డబ్బులు చేయకుండా ఏ పోయకాలు నీకు, ఏ పోయకాలు నీకు, చెప్పాను కదా ప్రోగ్రామ్ అవుతుంది కదా, పది నిమిషాలు ఆగు. మరి అదే పరంగా చూసుకుంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఎన్నో డబ్బులు ఉన్నా కూడా ఏ సినిమాకి ప్రొడ్యూస్ చేయలేదు, చేయకపోయినా కూడా మన కోసం అతను వస్తాను అని ఏడుకొండల గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఏమైందే, ఏమైంది ప్రాబ్లం ఏంటి? కానీ నీ ప్రాబ్లం ఏంటి, ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, పళ్ళు రాలిపోతాయి. మరి అదే పరంగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ సపోర్ట్ ప్రకారం చూసుకుంటే మొన్న ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది హిట్ అయితే దానిలో చాలా మంది ఆర్టిస్టులు పిలిచాం, వాళ్ళందరూ కూడా బాగా ఎక్కువైపోయి రోగాలు, పాపం రోగాలు ఉండి రాలేనన్నారు, నో ప్రాబ్లం. మరి దానిలో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ మన కోసం వస్తాను అని మాటిస్తే రాని తర్వాత ఫోన్ చేశాడు, మూతి ముక్కులు పగిలిపోతాయంటే వచ్చాడు, ప్రాబ్లం లేదు. మరి ఆర్టిస్ట్ని కూడా మనం పైకి పిలుద్దాం. మరి మన శంకర్ గారిని కూడా చింత కోరుతున్నాం. అందరూ గట్టిగా చెప్పట్లు, పోయగలమా, కొట్టండి. ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఆయన ముందు కొనసాగిస్తారు. సార్ ప్లీజ్ మాట్లాడండి. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఏది, ఏం జాతర, కనకమావిడి జాతర, ఉండు 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 ఉండు, నేను ఒట్లో మనబడి ఉండు, అక్కడే ఉండు, అక్కడ మాట్లాడుతున్నాడు, ఉండు ఒక నిమిషం. ఈ జాతరకు వచ్చినటువంటి చిన్నలకును పడతాడండి. మొత్తం ఏంటి, నేనైనా సంతాప సభకు వచ్చావా, జాతరకు వచ్చావు, జాతరలో వచ్చినట్టు మాట్లాడు. మరి ఇక్కడికి వచ్చినట్టు కనకమావిడి జాతరకు సంబంధించినటువంటి చిన్నలకును పెద్దలు పెద్ద చిన్న లేక స్టేజ్ మీద కొడతారా, సందుకు తీసుకెళ్ళి కొట్టే. మనం వచ్చింది జాతరకి, ప్రెస్ రిపోర్టర్లు మాట్లాడినట్టు మాట్లాడితే ఎలా, జాతరకు వచ్చినట్టు మాట్లాడు, చెప్పండి. మరి ఇక్కడికి వచ్చినటువంటి కనక అదేనా, కనకమావిడి జాతరకు సంబంధించిన చిన్నలకును పెద్దలకును పూజ్యులకి గౌరవనీయులైన పెద్దలందరూ ఈ వచ్చేసారా, వస్తున్నా సార్. మీరు ఏం చేయాలంటే ఆ పూల దండలు, ఆ కూల్ డ్రింక్లు అవన్నీ చూస్తుండండి. వచ్చారంట, వచ్చారా. మరి ఈ జాతరకి విచ్చేసినటువంటి మన ఏడుకొండల గారు ఈ జాతరకి ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ఏంటంటే ఇక్కడ ఒక సాంగ్ వేస్తున్నారు, ఆ సాంగ్కి ఒక 50 లక్షలు విరాళంగా ఇస్తున్నారు. ఆ సాంగ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి 50 లక్షలు వస్తాయని తెలిసి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద మహానుభావులు, స్టార్స్ రావడం జరుగుతుంది. మరి ఆ పాటకి ఎవరు డాన్స్ చేస్తే వాళ్ళదే 50 లక్షలు అని చెప్పడం జరిగింది సార్ ఏడుకొండల గారు, నిజమే కదా? అయితే ఇప్పుడు ముందుగా రాబోతున్న స్టార్ కింగ్ యువ సామ్రాట్ నాగార్జున గారు. అయినా లవ్ చేస్తే పోతే కొడతావే, మనసే నీకిస్తే ఇచ్చేస్తావే, ఎందుకే
ಬಂದವೇ ಕನ್ಯಾಕುಮಾರಿ ಕರಂಗ ಸವಾಲೆ సూపర్ సార్ సార్ ఈ ప్లేస్ తప్ప ఎల్లలేరండి అంటే ఏంటంటే బ్యారేజ్ చూస్తే వాళ్ళు అక్సెప్ట్ సార్ ఇద్దరికి అక్సెప్ట్ చేయను సూపర్ బాగా వేస్తున్నారు కొంచెం అలాగారు చూసారు కదా అద్భుతం మరి ఇప్పుడు రాబోతున్న స్టార్ అన్నగారు ఎన్టీఆర్ గారు బ్రదర్ ఓ బ్రదర్ 50 లక్షలు అన్నారు ఒకసారి ప్లే చేయండి కన్యాకుమారి చేసింది బాగాలేదా పర్లేదు 50 లక్షలు మీకే ఇచ్చాం మరి ఇప్పుడు రాబోతుంది యంగ్ డైనమిక్ డైనమిక్ స్టార్ రియల్ స్టార్ సూపర్ స్టార్ సార్ ఒకసారి అందరు క్లాప్ ఏం పర్లేదు ఏంటి నువ్వు పాట ప్లే చేయి సార్ సార్ మ్యూజిక్ స్టార్ట్ ఏకా చల్లు చల్లి వా కరి నకి కసని వా ఏకా తిరి నా కైపు వా కత్తిల దిప్పి గరి వా ఏకా చల్లు చల్లి వా కరి నకి కసని వా కత్తిరి నా కైపు వా కత్తిల దిప్పి గరి వా అయినా లవ్ చేస్తే పోదే కొడతవే మనసే నీకిస్తే నీ తప్పేస్తవే ఎందుకు ఎదవ జన్మ ఏటిలో నదుకవే ఎదవే కన్యాకు ఏమైంది ఏం లేదండి ఆగిపోయింది సడన్ గా నేనే అగ్గి పెట్టున్నా అప్పుడు ఎందుకు కదండి అగ్గి పెడితే ఇప్పుడు అడిపోయి ఈ కృష్ణ ఏం చేస్తాడు వాళ్ళందరికి తెలుసు సార్ వస్తాను సార్ 50 లక్షలు పుచ్చుక ఇప్పుడు రాబోతున్న స్టార్ మహా కమెడియన్ బ్రహ్మ దఫా సాంగ్ స్టార్ చేరాని ఎంకమా మ్యూజిక్ స్టార్ చల్లు చల్లి వా కరి నకి కసని వా ఏకతిరిన కైపు వా కత్తిల దిప్పి గరి వా ఏకాజలు చల్లి వా కరి నకి కసని వా కత్తిరిన కైపు వా కత్తిల దిప్పి గరి వా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే నీ చెప్పేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నదుకవే ఎనవే కన్యాకుమారి కరంగ సవాలే రమనే బలాది జోడి అమడు అమాడే ఇప్పుడు వస్తున్నారు ఫ్యామిలీకే ఆయన విక్టరీ సార్ వెంకటేష్ గారు రండి సార్ చల్లు చల్లి వా కరి నకి కసని వా కత్తిరిన కైపు వా కత్తిల దిప్పి గరి వా చల్లు చల్లి వా కరి నకి కసని వా కత్తిరిన కైపు వా కత్తిల దిప్పి గరి వా అయినా లవ్ చేస్తే పోదే కొడతవే మనసే నీకిస్తే నీ తప్పేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలో నదుకవే సార్ సూపర్ సార్
చాలా బాగా చేసి నాకు ఎందుకో డౌట్ 50 లక్షలు సార్ సార్ మీరు వెళ్తే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఓకే సార్ ఈ కనకమావడా జాతరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె నాన్నగారు రావడం చెప్తారు డౌట్ అయ్యి బాగా చేయండి ఆమె ఫ్యాంటాస్టిక్ డ్యూటీ అలాగే రోజా గారు మంచి ఫ్యామిలీ అండ్ హోమ్లీ పర్సన్ నాగ బాబు కూడా నాకు చాలా ఇష్టం ఆయన ఫ్యామిలీ హోమ్లీ పర్సన్ ఐఎమ్ ఫ్యామిలీ హోమ్ పర్సన్ మరి ఇప్పుడు రాబోతున్నా మధ్యలో గ్యాప్ ఎవరు పేరు చెప్తే రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు అట్ని చాటు ఫ్యాక్షనిస్ట్ వదిలే సరిపోతారు మాలయ్య మన తెలుగు నాడు పడుతు అన్నాను తిలకం దిద్దుతారు ఆయన మన ఎవరత్ నందమూరి బాలకృష్ణ బాలిబాబు గారు సంతోషం సాంగ్ చల్లు చల్లి వా కరి నకి కసని వా ఎవరు పేరు చెప్తే ఆహుతి అంకుశం ఆవేశం వేటగాడు వేటగాడు సార్ డాక్టర్ రాజశేఖర్ గారికి పల్లె ఎంత తెల్లగున్నాయి మీ అదే 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 నన్ను నన్ను జీవిత తెల్లవారే పేస్ట్ ఇస్తా నేను బాగా కమ్ముతాను నాకు ఇంత డాన్స్ వచ్చా అది 50 లక్షల నాబాబు గారు అదే నాకు ఫస్ట్ ప్రైజ్ ఫైనల్ అయితే చూద్దాం సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు ఎవరు పేరు చెప్తే రాయలసీమలు ఇందాక చెప్పాను అది ఎవరు పేరు చెప్తే ఆడబిడ్డలు అందరూ ఇదు ఆయన వస్తున్నారు రండి బాబు బాలిబాబు మ్యూజిక్ స్టార్ట్ సాంగ్ చల్లు చల్లి వా కరి నకి కసని వా ఏ కత్తిరి నా కైపు వా కత్తిల దిప్పిగరి వా ఏ చల్లు చల్లి వా కరి నకి కసని వా కత్తిరి నా కైపు వా కత్తిల దిప్పిగరి వా అయిన లవ్ చేస్తే పోతే కొడతరే మనసే నీకు ఇస్తే ఈ చప్పేస్తవే సార్ సార్ కట్ అయిపో బాబు సడన్ గా కట్ అయిపోయింది బాబు మేము డాన్స్ చేస్తే పాట గడ్డా బుడబా ఒళ్ళే కడా పాపంతో సోదర పాపంతో ఒప్పుకుంటున్నాం ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎంతో మంది కళాకారులు ఉన్నారు అదేదో ప్రోగ్రామ్ వస్తుంది జబర్దస్త్ అనుకుంటా అక్కడ కూడా మంచి కళాకారులు ఉన్నారు అందరూ బాగుండాలి ఎక్కువ మాట్లాడగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడగా బాబు బాబు ఓకే రిజల్ట్స్ చెప్పు బాబు 50 లక్షలు నాదేనా బాబు బాబు చిన్న చప్పట్లు కొట్టలేదు బాబు బాబు కొట్టరు బాబు ప్రైజ్ అనౌన్స్ చేయి బాబు బాబు బాబా చెన్న వెళ్ళపం బాబా బాబా మీ కాల్ చెన్న వెళ్ళ క్యాష్ బాబు బాబు ఇస్తాం బాబు నువ్వు తెస్తావా అమ్మ ఆవిడకి సంబంధం లేదు బాబు బాబా నన్ను తెచ్చుకోమంటావా మీకున్ను మా నాగార్జున బాబు గారికి కరెక్ట్గా ఈక్వల్ వచ్చింది బాబు మీ ఇద్దరు ఒకే పాటకి డాన్స్ చేసి ఎవరు గెలుస్తారు ఆల్రెడీ 50 లక్షలు బాబు 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 తమ్ముడు నాగార్జున బాబే కదా సోదర బాబుతో నాన్నగారు చెప్పినట్టుగా దేశ భాష లేదు తెలుగు లేదా అన్నట్టుగా కళాకారులు ఉండాలి సాధించుకోవాలి సోదర పాపంతో మనందరూ వెళ్ళిపోవాలి వారిని రమ్మను చూసుకుందాం వారి తడాక నా తడాక బాబు అబ్బా సూపర్ బాబు నాగార్జున బాబు గారు వస్తున్నారు మరి ఈ జన్మన సూపర్ అల్టిమేట్ ఎన్నడూ జరిగినటువంటి ఎప్పుడు చూడనటువంటి ఒక మల్టీ స్టార్ డాన్స్ చూస్తున్నారు మన బాలబాబు గారు నాగార్జున బాబు గారు ఒకే పాటకి డాన్స్ చేస్తారు వాళ్ళ ఇద్దరు ఎవరు గెలిచి వాళ్ళకి 50 లక్షలు ఇచ్చి రెడ్ ప్లే చేయమండ్రా మ్యూజిక్ రెడీనా రెడీ రా తెలుసుకుందో బాబ్ 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 మ్యూజిక్ స్టార్ట్ I'm not afraid.
బాబు గారు నాకు తెలుసు బాబు గారు ఆయన వచ్చింది నాకు రాలేదు మీకు రాదు బాబు రాదు రాకూడదు బాబు ఏ రజ్మి చూసావా నా తడాక రోజా చూసావా నా పౌరుషం సార్ రాజా యాభై లక్షలు నాకు ఇవ్వాల్సింది ఏదో ఇస్తే ఆ 50 లక్షలు నువ్వు తీసుకొస్తావా వద్దులే ఇంటికే పంపించు తమ్ముడు ఇక చేసింది చాలు గరా భావంతో సోదర భావంతో నా తమ్ముడు నా ఆత్మీయుడు ఇద్దరు పంచుకుంటారేమో అందరికి మీ అందరి దగ్గర మన తెలుగు గౌరవాన్ని నిలబెట్టండి తెలుగు పదాన్ని రాయండి మీ ఇక చెప్పాలంటే ఆ సలిగేళ్ళ గోదావరిలో నందమూరి తారక రామారావు గారి కోసం చెప్పక్కర్లేదు బాబా నీ పేరేంటి శంకర్ అండి అడ్రస్ రాసుకోమంటావా బస్ బాబా తడ కొట్టి సవాల్ చేస్తున్నాం రాకపోతే సార్ చూస్తాను సార్ చూసారు కదండి ఈ రోజు ప్రోగ్రామ్ ఎలాదా కొట్లా టైం అయిపోయింది ఇంకా టైంకి చూస్తారా ఆగని ఎలాదా ప్రోగ్రామ్ అయిపోయిందా నా నోరైతే నవ్వి నవ్వి నొప్పెడుతుంది నాగ్ బాబు గారు మీకు ఎలా అనిపించింది వీల్ పర్ఫార్మెన్స్ ఈ రోజు అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ చూసినామే కానీ ఆ చిన్న కాన్సెప్ట్ ని పండించడం మాత్రం స్టేజ్ మీద దేకారు అందరు కలిసి అది మామూలు దేకుడు కాదు లాస్ట్ లో నిజంగా అలసిపోయినట్టున్నారు మీ ఇద్దరు వర్మ నువ్వు బాగా చేసావు వర్మ మధ్యలో 100% ఎంటర్ ఇచ్చారు చంటి వెరీ గుడ్ గివ్ ఇట్ అప్ ఓన్ కాన్సెప్ట్ అని చెప్పగానే ఎక్కువ కష్టపడకుండా వాళ్ళకున్న రియల్ టాలెంట్ యూజ్ చేసుకోవడానికి ఒక మంచి స్కిట్ ఇది నాగేశ్వరరావు నాకు సూపర్ గా నచ్చింది అండ్ కృష్ణ గారు అండ్ నాగార్జున గారు అయితే అసలు ఒళ్ళు నొప్పి లేకుండా స్టైల్ గా అలా అలా చేస్తారు లాస్ట్ లో అలసిపోవడం అన్ని కరెక్ట్ అంతసేపు ఆయన చేయలేరు కానీ బాలకృష్ణ గారు మీరు రోజంతా చేయమని ఆయన పాటకు ఆయన చేసుకుంటూనే ఉంటారు నేను చూసాను కదా ఆల్మోస్ట్ నేను 7 ఫిల్మ్స్ చేశాను బాలకృష్ణ గారితో ఆ టైర్డ్నెస్ ఉండదు పాట వేస్తే ఆడేస్తూ ఉంటారు ఆయన పాటకి చాలా బాగా సూపర్ గా మేనేజ్ చేశారు మొత్తం ఓవరాల్ గా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ మేమైతే నవ్వి నవ్వి బుగ్గలు నొప్పేసాం నాగేశ్వర గారు మళ్ళీ ఒకసారి చేయండి నాగేశ్వరరావు వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం యాక్చువల్గా నాగేశ్వరరావు గారు డాన్స్ చేసేటప్పుడు వెరైటీగా ఉంటుంది ఒక విషయం హీరోయిన్ ఇక్కడ ఉంటుంది ఆయన ఎక్కడెక్కడ ఎత్తుతుంది రేష్మి హిల్ ఎగిరేటట్లా ఎవరికైనా నార్మల్ ఇలాంటి వాళ్ళే గుర్తారు ఈయనంటే ఆవిడకి నిజే గుర్తు ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ డాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఆయన మోహన్ బాబు ఆయన ఒక స్టైల్ అప్పట్లోనే ఆయన ప్రేమ్ నగర్ లాంటి సినిమాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోయేది నాగార్జున కూడా కొన్ని వెరైటీగా చెప్పారండి ఆయన ముందే చెప్పేస్తున్నారు మీరు పెద్దగా స్టెప్లు ఇవ్వకండి నేను చేయలేను ఎందుకంటే మా నాన్నగారు నన్ను అడిగితే ఏం చేయలేదు ఇంకా వస్తానంటే మళ్ళీ స్టెప్ ఎన్టీఆర్ గారి నార్మలే నన్ను స్టెప్ అడుగుతావా తంతా కృష్ణ గారిది నార్మల్ మీకు తెలిసింది ఎందుకే కష్టపడతారు నేను ఇక్కడ నిలబడతాను హీరోయిన్ పరిగెత్తమని కాదంటే ఆయన జరుగుతూ ఉంటాడు ఎవరికి డౌట్ రాదు